మన ఇంటి మెయిన్ డోర్ గ్లాస్తో ఉంటే మంచిదా లేకపోతే చెక్క డోర్ అయితే మంచిదా? తలుపులు ఎప్పుడు చెక్క తలుపులే, గ్లాస్ తలుపులు అట్లా ఉండవు. గృహాలకి చెక్క తలుపులే ఉంటాయి, గాజు తలుపులు ఇవి పనికిరావు. గృహము వ్యాపార క్షేత్రాలు వేరు, మళ్ళీ ఆ గృహము చెక్క తలుపులే పెట్టుకోవాలి. ఆ ప్రధాన ద్వారాలు మళ్ళీ ఆ చెక్క తలుపులు కూడా చాలా క్వాలిటీ ఉన్న, క్వాలిటీ కలిగిన చెక్కనే ఉండాలి. నాణ్యత అది మనకు టేక్వుడ్లో దొరుకుతుంది, గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 టేక్వుడ్ తలుపులు, టేక్వుడ్ ద్వారబంధం, ఇవి ముఖ్యం. ప్రధాన ద్వారం ఇంటికి ఎవరికైనా సరే ప్రధాన ద్వారం తప్పకుండా టేక్వుడ్తోనే చేయించుకోవాలి. ప్రధాన ద్వారం అంటే దానికి ఎన్నో క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్స్ ఒక 2-3 ఉంటాయి. ఒకటేమో తప్పకుండా వంగని కర్ర, అంటే ఒకసారి మనం ద్వారబంధం చేపించి పెట్టిన తర్వాత ఆ కర్ర నెర్రలు పాయకూడదు, వంగకూడదు, బ్యాలెన్స్ అవుట్ కావద్దు, ష్రింక్ అవ్వద్దు, మళ్ళీ వ్యాకోచము చెందవద్దు. అట్లా సీజన్ చేస్తారు చెక్కలని. అది మనకి వేరే రకాల కర్రలు ఉంటాయి అనుకోండి, అవి షేప్ అవుట్ అయిపోతూ ఉంటాయి. ఈ టేకు కర్ర అన్నది షేప్ అవుట్ కాకుండా ఖచ్చితంగా బాగుంటుంది. దీనికి రిలేటెడ్గా ఇంకా ఒకటి 2 ఉన్నాయి, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది టేక్వుడ్. అందులో గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ అవుతుంది. ఇది ఒకటి. రెండవది, ఇది అంతా ఒకే జాతి కర్రతో చేయాలి. ద్వారబంధము టేక్వుడ్ పెట్టి ఈ తలుపులు వేరే షట్టర్స్ పెట్టద్దు, వేరే చెక్కతో చేయొద్దు. ద్వారబంధము ఈ తలుపులు అన్నీ కూడా ఒకే కర్రతో చేయాలి. అది గ్రేడ్ 2 అయితే మొత్తం గ్రేడ్ 2 చేయాలి, గ్రేడ్ 1 అయితే మొత్తం గ్రేడ్ 1 చేయాలి. ఇంకా రోజు వుడ్ పెడుతున్నారు కొంతమంది, అది మంచి క్వాలిటీ అయితే అది మొత్తం రోజు వుడే చేయాలి. ద్వారబంధము రోజు వుడ్తో చేసి టేక్ వుడ్ తలుపులు అట్లా పెట్టకూడదు, మొత్తం అట్లా ఉండాలి. అది ఒక. రెండవది, ద్వారబంధం ప్రధాన ద్వారం ఎప్పుడైనా కూడా ఇంటి లోపల ఉండేటటువంటి ఏ ద్వారానికంటే కూడా పెద్దగా ఉండాలి. వెడల్పు హైటు గడప తప్పకుండా ఉండాలి. లోపల బెడ్రూమ్ తలుపులు పెద్దగా పెట్టి ఈ ప్రధాన ద్వారం 4 అడుగులు పెట్టారనుకోండి, బెడ్రూమ్ తలుపులు ఒక 4½, 4 అంగుళాలో ఇట్లా పెట్టకూడదు. ఈ మిగతా లోపల ఏ తలుపైనా సరే, హాల్ కానీ బెడ్రూమ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి పెట్టే తలుపు అన్ని తలుపుల కంటే కూడా ప్రధాన ద్వారం తలుపు వెడల్పు హైట్ ఎక్కువ ఉండాలి. వాటన్నిటికంటే కూడా ప్రధాన ద్వారం యొక్క ద్వారబంధం యొక్క చెక్క మందము ఎక్కువ ఉండాలి మిగతా అన్ని తలుపుల కంటే. ద్వారబంధం అంటే ద్వారాన్ని పట్టుకొని ఉంటుంది, అది మంచిగా స్టర్డీగా ఉండాలి. ద్వారబంధము కొలతలు కానీ లోపలి తలుపుల కొలతలు కానీ ఎప్పుడు కూడా లోపల నుంచి లోపలికి కొలత వేయకూడదు. చెక్క మందము కలుపుకొని అవుటర్ టు అవుటర్ లెక్క వేయాలి అన్ని తలుపులకి కూడా. అదే ప్రామాణికం. ఇట్లా ద్వారబంధాల గురించి కొంత జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.